పక్కపొంటి రాష్ట్రాలు అన్నాక కష్టము నష్టము సంతోషం బాధ అన్ని పంచుకోవాలి. ఆపదలో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు సాథ్ ఇవ్వాలి, శాతనైన కాడికి సాయం చేసుకోవాలి. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పెద్ద మనసు సాటుకుండు, తెలంగాణ పబ్లిక్ కూడా నా ఓళ్లే అన్నట్టు సార్ వరద సాయం చేసిండు. సీఎం రేవంత్ సార్ ను కలిసి మాట ముచ్చట చేసిండు. మరి ఇద్దరు సార్లు ఏమేం మాట్లాడిర్రు, ఏం కథ ఒక్కసారి అరుసుకున్నద్దాం పారే. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాల జనసేనాని పవన్ కళ్యాణ్ సారు తెలంగాణ సీఎం రేవంత్ సారును కలిసిండు. మరిగా సారుకు ఏపీలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలంగాణలో కూడా అంతే మంది అభిమానులు ఉన్నారు. అందుకే తెలంగాణ వరద బాధితులకు కూడా సాయం చేసిండు సారు. కోటి రూపాయలు ఇస్తానన్నాడు కదా, ఇక కోటి రూపాయల చెక్కును తానే స్వయంగా తీసుకుపోయి సీఎం సార్ చేతిలో పెట్టిండు. వరదలు చేయబట్టి రెండు రాష్ట్రాలు ఆగమైనవి, పబ్లిక్ పరిశాన్ అయినరు అన్నట్టు మాట్లాడుకున్నారట ఇద్దరు సార్లు. ఇక ముచ్చట్లల్లా ముచ్చట పట్నంలో తెలంగాణ సర్కార్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన హైడ్రా గురించి ఏం కథ ఎట్టెట్లా అని అడిగి తెలుసుకున్నాడట పవన్ సారు. చెరువులను కాపాడేటందుకు హైడ్రా ఎట్ట పని చేస్తున్నది, ఏమైనా తిప్పలైతున్నదా, మంచి ఉన్నదా అనేది అడిగి తెలుసుకున్నాడట. ఇక మొన్న మొన్న తెలంగాణలో హైడ్రా తీసుకొచ్చి మంచి పని చేసిండ్రని కూడా మెచ్చుకున్నాడు పవన్ సారు. గా ముచ్చటను కూడా సీఎం రేవంత్ సార్కు యాదికి చేసిండట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఏపీలో కూడా సీఎం చంద్రబాబు సారు హైడ్రా అసోంటిది పెట్టి చెరువులను సీప్ సాప్ చేయనికే చూస్తున్నాడు అన్నట్టు చెప్పిండట. అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతాం అంటే చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరు స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ఇక ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా. అంతేకాదు రెండు రాష్ట్రాల నడమ తస్ప కాకుండా ఉన్న పంచాదుల మీద కూడా మాట ముచ్చట చేసిండ్రాట. ఇట్లనే ఇచ్చిపుచ్చుకోవాలి, రెండు దిక్కులోళ్ళు పాలోళ్ళ తీరుగా కొట్లాడుకోకుండా కలిసిమెలిసి ఉండాలి అన్నట్టు మాట్లాడుకున్నారట. మంచి ముచ్చట్నే కానీ ఇక అటు బుడమేరు ముంచుడు కొల్లేరు కొంప కొల్లేరు చేసుడు చూస్తా అంటే ఏపీలో కూడా జల్దిగానే హైడ్రా అసోంటి దాన్ని పెట్టి అక్రమంగా కట్టిన బిల్డింగ్లను చెలికే కార్యం చేయాలి అన్నట్టే సోంచాయిస్తున్నారట సర్కారు వాళ్ళు. మరి ఏం చేస్తారో చూడాలి. పది దినాలు ఇల్లు ఇడుపు అన్ని ఇడిచిపెట్టి బస్సులోనే ఉన్నాడు సీఎం బాబు సారు. పబ్లిక్ వరదలతోని ఆగమాగం అవుతుంటే సార్కు కంటి మీద కునుకువట లేదు. అర్ధమ రాత్రి అనకుండా తిరిగిండు, ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టించిండు, అందరికీ తిండికి నీళ్లకు లోటు లేకుండా చూసిండు. అట్లా ఇక ఇన్నొద్దులకు ఇంటికి చేరిండు సారు. జర్ర ఆరాం చేస్తాడు అనుకుర్రు గాని సార్ అస్సలు రెస్ట్ తీసుకునేటట్టే లేడు. వరదలతోని పరిశాన్ అయిన ఉత్తరాంధ్ర పబ్లిక్ ను అరుసుకొని ఇక వయ్యిండు. అగో చూడుర్రు మీరే, అటు బుడమేరుకు పగ్గాలేసి పబ్లిక్ ను ఒడ్డున పడేసి ఇప్పుడు గోదావరి జిల్లాల పొంచి వరదలతో పరిశాన్ అవుతున్న వాళ్ళను అరుసుకొనికి పోయిండు సీఎం సారు. ఎవ్వలేం ఫికర్ చేయొద్దు, అన్ని తీర్లు అరుసుకుంటాం, అందరిని కాపాడుకుంటాం అన్నట్టు ధైర్యం చెప్పిండు. పంటలు పాడైతే ఎకరానికి 10,000 ఇస్తామని ప్రకటించిండు ముఖ్యమంత్రి. రాజుపాలెం అనే ఊర్లే పబ్లిక్ తోని మాట ముచ్చట చేసిండు. బుడమేరు పొంగి విజయవాడ పబ్లిక్ ఎన్ని కష్టాలు పడ్డారో, సర్కారు వాళ్ళు ఎంత తిప్పల పడ్డారో అన్ని పబ్లిక్ కు చెప్పుకొచ్చిండు. ఆ బుడమేరు గండ్లు బూడవనికే పొద్దు మాపు తిప్పల పడ్డాం, యుద్ధం చేసినాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు పాత సర్కారు వాళ్ళు చేసిన ఉద్ధారకంతోనే బుడమేరు బుడ్డ ముంచింది అని ఆడిపోసుకున్నాడు సారు. ఇలాంటి దుర్మార్గుల రాజకీయాల్లో ఉండాలి అర్హత లేని అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఓటేశారు, అందరిని గెలిపించారు, మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం, మీ మంచి కోసం నిరంతరం పనిచేస్తాం. మేము ప్రజల మీద పెద్దలు ఒకసారి ప్రజా సేవకులుగానే ఉంటాం. అంతేకాదు ప్రకాశం బ్యారేజీ గురించి కూడా మాట్లాడిండు. ప్రకాశం బ్యారేజీ మూడు పడవలు పంపించి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారు. అంటే బాబాయ్ని చంపి ఏ విధంగా ఆ రోజు వేరే వాళ్ళ మీద పెట్టాడు, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని కూడా దెబ్బతీసి కొన్ని లక్షలను చంపేసి ప్రభుత్వ వైఫల్యం చెప్పడానికి ప్రయత్నం చేసే దుర్మార్గాన్ని ఇక ఈ నెల 17వ తారీఖు లోపు వరద బాధితులందరికీ పైసలు అందుతాయి అన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. ఇంకో ముచ్చట ఏంటిదంటే పబ్లిక్ అంతా పాయిరంగ చూసుకున్న మోటార్ సైకిళ్లు గంగల మునిగి ఆగమైనాయి కదా, అందుకే బండ్లు బాగు చేపించుకోనికే కూడా 10,000 ఇస్తారట.
ఎవ్వలేం పికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇగిదిట్లుంటే ఇంగో దిక్కు శానా దిక్కుల్లో ఇంకా వాగులు వంకలు పొంగి పొర్లుతనే ఉన్నాయి. అడవుల పొంచి ఉన్న జిల్లాల్లో పబ్లిక్ కు కంటి మీద కునుకు పాడతలేదు. మరిగ సారు జర్ర అటు దిక్కు కూడా ఓ పూట ఓయేస్తే మంచి ఉంటది అనుకుంటారట పబ్లిక్. ఎప్పటికీ మీరే ఉంటారా, మళ్ళా మేము రామా అప్పుడు చూపిస్తాం అన్నట్టే మాట్లాడుతుర్రు ఎగ్గస్ పార్టీ వాళ్ళు. మీరెట్లా చేస్తే మేము కూడా గట్లనే చేస్తాం అని అంటుర్రు, లెక్క సరి చేస్తాం అని అంటుర్రు. దినా ఏదో కిరికిరి ముంగటేసుకొని ఎత్తెత్తిపోసుకుంటుర్రు. ఇక ఇప్పుడు ఏపీలో ఫ్యాన్ పార్టీ లీడర్లు అరెస్ట్ అయ్యారు కదా, వాళ్లను అరుసుకొనికే పోయిండు మాజీ సీఎం జగన్ సారు. సర్కారు వాళ్ళను పొట్టు పొట్టు సాపిచ్చిండు. మరిగ ఏమన్నాడో ఒకసారి చూద్దాం పారి. అప్పట్లో సైకిల్ పార్టీ వాళ్ళ ఆఫీసు మీదకి లొల్లికి పోయిండని అంత పరంపరం చేసిండని మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను జైల్లో పెట్టిండ్రు కదా. ఇక నాలుగు గోడల నడుమ ఎట్లున్నాడో ఏం రాంది పడుతున్నాడో అని ధైర్యం చెప్పని ఇంకే గుంటూరు జిల్లా జైలుకు పోయిండు మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు. లోపల మరి ఏమేమి ముచ్చట్టు నడిచినాయో మనకైతే తెలియదు, కానీ బయటకు వచ్చినాకనైతే సారు సర్కారు వాళ్ళ మీద ఈయర మయ్యర దుబ్బెత్తి పోసిండు. ఎర్ర బుక్కుల పేర్లు రాసుడు సైకిల్ పార్టీ వాళ్ళకే కాదట, ఫ్యాన్ పార్టీ వాళ్ళకి కూడా రాయి వస్తుందట. రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లను తీసుకొని వాళ్ళని ఉడికించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది, ఇదే జైల్లో మీరంతా కూడా ఉంటారు. ఇక ఫ్యాన్ పార్టీ వాళ్ళు చేయబట్టే ప్రకాశం బ్యారేజ్ కాడ పడవలు దట్టుకున్నాయి అని సర్కారు వాళ్ళు సూది గుచ్చుతున్నారు కదా, దాని మీద ఏమన్నాడో చూడరే. ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్లు, ఈ బోట్లు, ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్ల బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఉషాద్రి అనే మనిషి ఎవరు? చంద్రబాబు నాయుడు గారితోను లోకేష్ తోను ఇద్దరితోను కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు తట్టలతోనే ఎత్తిపోసుకున్నట్టే ఉన్నది వ్యవహారం. మళ్ళా అధికారంలోకి వస్తే ఎట్టుంటదో చూపిస్తామన్నట్టు మాట్లాడుతారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఇగిదిట్లుంటే పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలి అని జగన్ సారు కోర్టుకి ఎక్కిండు కదా, హైకోర్టు దానికి పర్మిషన్లు ఇచ్చింది. ఇంకో ఐదేండ్లు పాస్పోర్ట్ చెల్లేటట్టు చేయాలి అని ఆర్డర్లు వేసిండ్రాట. అంతేకాదు షరతులు పెట్టొద్దు అని అడిగితే గట్టెట్లయితుంది, షరతులు వర్తిస్తాయి, పూచికత్తు పెట్టాలి అని చెప్పిండ్రాట కోర్టు సార్లు. ఇక సారుకు పాస్పోర్ట్ వస్తే ఇదివరకే అనుకున్నట్టు లండన్ పోయి వస్తాడు కావచ్చు అనుకుంటు ఇప్పుడు చాలా మంది. మరిగ ఏం చేస్తాడో ఏమో చూడాలి. తగ్గేదేలే అగ్ వార్తలు చెప్పేది విడిచిపెట్టి ఇగ్గి పిల్లేమో సినిమాల హీరోలు చెప్పినట్టు తగ్గేదేలే అని సినిమా డైలాగులు చెప్తుందేంది అని అనుకుంటుర్రు కదా. నేను డైలాగులే చెప్తున్నా కానీ సీఎం సార్ మాత్రం తగ్గేదేలే అన్నట్టే చేసి చూపెడతానంటుండు, వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తుండు. ఇంతకు ఏందా ముచ్చట అని అనుకుంటుర్రా, నేను చెప్పుడెందుకు గానీ ఇగ ఇనురు మీరే. హైడ్రో స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. గిట్టా సర్కారు జాగలల్లో బంగ్లాలు కట్టుకున్న వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఇడిచిపెట్టేది ముచ్చటే లేదన్నట్టే బరాబర్ బల్లగుద్ది చెప్పిండు సీఎం సారు. హైడ్రాన్ ఆపేయాలని కొంతమంది కోర్టుకు పోతున్నారట. మీరు కోర్టుకు పోతే మేము కూడా కోర్టుకు పోతాం, మీరు లడాయికి వస్తే మేము కూడా లడాయికి వస్తాం అన్నట్టే సురకలు అంటించాడు. అంతేకాదు చెరువు శిఖం భూముల్ని ఆక్రమించుకొని బంగ్లాలు కట్టడంతోనే వరదలు వస్తున్నాయట, పబ్లిక్ ఆగం అవుతున్నారట. ఇది మేమంటున్న ముచ్చట కాదు, మీరు రాసిన ముచ్చట్లు ఏం లేవు ఇంట్లో, అన్ని సీఎం సార్ చెప్పినాయే. ఇక ఇన్నోలు ఏమన్నాడో, ఎవరో బల్సిలోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి.
గిట్ట అంతరాల మీద అంతరాలేసి బంగ్లాలు కడుతున్నారు. బంగ్లాలకేంచి వచ్చేటి మురికి నీళ్లను గండిపేట షర్లకు ఇడిచి పెడుతున్నారు. గావిటిని పబ్లిక్ తాగేదానికి కట్టియాలను చెప్పులి అన్నట్టే అరుచుకున్నాడు సారు. ఇది ఒకటే కాదు, ఇంకా ఇంకేమన్నాడు ఇనులి? జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు, రూపాయి రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. గిట్లా హైడ్రా నాపాలని చూస్తే ఆగమైతుంది అన్నట్టే వార్నింగ్లు ఇచ్చిండు సీఎం సారు. చెరువుల పేరు వినబడితేనే కబ్జాలు చేసేటోళ్ళ చెవుల్లంగా నెత్తులు కాదాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయిపోయి చేసుకున్న ఎస్ఐల పల్లెడు కడిగి పోయిన సీఎం సారు ఇగో ఇటువంటి ముచ్చట్లు బయట పెట్టిండు. అంతేకాదు గడ పోలీసు వాళ్ళతో సెటిల్ కూడా ఆడిండు. ఏదైతే గానీ పేదోళ్ళకి ఇస్తామని చెప్పిన 2 గదుల ముచ్చటైతే జర మరొకరి సారు గా ఇచ్చేదేదో జరంత జల్దినిచ్చే ఉపాయం చేయాలి. ఇండ్లు పోయిన పేదోళ్ళు తలుసుకుంటారు మరి. నీళ్ల మీద పంచాది, కరెంటు మీద పంచాది, రైతుల మీద పంచాది, రైతులకిచ్చేటి రుణాల మీద పంచాది, రుణమాఫీల మీద పంచాది, ఉద్యోగుల మీద పంచాది, ఉద్యోగులకిచ్చేటి జీతాల మీద పంచాది, 6 గ్యారంటీల మీద పంచాది, ఆఖరికి సదువుల మీద కూడా పంచాది. ఆ అంటే పంచాది, ఊ అంటే పంచాది. తెలంగాణలో కార్ పార్టీలకు షై పార్టీలకు మాట మాటకు పంచాదే. దినా ఏదో ముచ్చట ముంగటేసుకుంటూనే ఉన్నారు. అట్లనే ఇప్పుడు ఇంకో పంచాది ముంగటేసుకుర్రు. ముచ్చటేందనేది ఆటంక చెప్తా గానీ ముందుగానైతే గిడ మంత్రి సార్ ఏమో చెప్తుండే ఇనోలి. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఫస్ట్ అప్పీల్ ఎన్ఎస్యూ చేస్తే 4 కాలేజీలు మంజూరైనవి. 2 అప్పీల్లో హెల్త్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ తీసుకుంటే ఈ రోజు మనకి ఇంకా 4 మెడికల్ కాలేజీలు మంజూరైనవి. ఆగో ఇన్నరా, తెలంగాణకు కొత్తగా వచ్చిన 4 మెడికల్ కాలేజీల ముచ్చట చెప్పిండు తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ సారు. మొత్తం 8 కాలేజీలకు దరఖాస్తులు చేసుకుంటే ఇంతకు మునుపు 4 వచ్చినాయి, ఇప్పుడు ఇంకో 4 వచ్చినాయి. అందులో ముందుగా వచ్చిన కాలేజీలను ములుగు, నర్సంపేట, గద్వాలు, నారాయణపేటలలో పెడితే ఇప్పుడు వచ్చిన వాటిని యాదాద్రి, మెదకు, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ లో పెడతారట. ఇదంతా షేయి పార్టీల కష్టమే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. ఇక సార్ ఇట్టంటుంటే అటు కార్ ఏమంటుందో అది కూడా వినర్లి. కార్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన మెడికల్ కాలేజీలకే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిర్రు అన్నట్టే రాసుకొచ్చిండు హరీష్ రావు సారు. అంతేకాదు కార్ పార్టీ సర్కారు లేచిన పోలీస్ కొలువులకే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది అన్నట్టే రాసుకొచ్చిండు. గిట్ట ఆరోగ్య తెలంగాణ కొరకు మస్తు కష్టపడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం, కొత్తగా ఇంతకు మునుపు 4 పెద్ద కాలేజీలు తెచ్చినాం, ఇప్పుడు ఇంకో 4 కాలేజీలు పట్టుకొచ్చినాం, ఇంకో 200 మందికి సీట్లు దొరుకుతాయని షేయి పార్టీ వాళ్ళు అంటుంటే లేదు అదంతా మా పుణ్యమే అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్నాం. ముచ్చట కాలేజీలలో హెచ్ఆర్ని నింపడం జరిగింది. దానివల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అంటే 400 సీట్లు, ప్రతి మెడికల్ కాలేజీలో 50 సీట్ల ఇంటెక్ తోటి మనకు కాలేజీ మంజూరైంది. ఒక్కొక్క హాస్పిటల్ 220 పడకల హాస్పిటల్ దానికి అనుగుణంగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా గతంలో 3,690 మెడికల్ సీట్లు ఉంటే ఈరోజు 4,090 సీట్లు ప్రభుత్వ కళాశాలలో మనకు ఇంటెక్ పెరిగింది. అది విన్నారు కదా, ఇట్ట ఇప్పుడు అన్ని ఒడిచినాయి కానీ కాలేజీల చుట్టూ తిరుగుతుంది షై పార్టీ, కార్ పార్టీ వాళ్ళ నడుమ పంచాది. మరి చూడాలకి పంచాది ఏడిపోతుంది ఏంది అనేటిదిగా. ఈ వరదలు చల్లగుండా ఓ దిక్కేమో జనం సర్వం కోల్పోయిర్రు. ఇండ్లు, వాకిలి, గొడ్డు, గోద ఏం లేదు. సకలం పోగొట్టుకుని ఎవళ్ళన్నా సాయం చేస్తారా అన్నట్లు ఎదురు చూస్తుర్రు. అటు సర్కారు కూడా శాతనైన కాడికి బాధితులకు సాయం చేయాలని బానే తిప్పలవడుతుంది. ఇట్లా ఎక్కడేసిన గొంగడి అక్కడ ఉండంగానే ఏపీలో ఇప్పుడు మనలో ఖయం మోపైంది. ఎగస్ పార్టీ కావాలనే పడవలను వదిలిర్రు అని అధికార పార్టీ వాళ్ళు గయ్యమంటుర్రు. ఇగో
ఏపీలో వరద తగ్గింది. చిన్నగా మెల్లగా బురద కూడా పోయింది గాని ప్రకాశం బ్యారేజ్లకు ఎవరో ఇనుప పడవలను ఇచ్చిపెట్టిర్రు. గా వచ్చి బ్యారేజ్ గేట్లను రువ్వడి మీద తాకి గేట్లు దెబ్బతిన్నాయి కదా. గా గేట్లకు తట్టుకున్న పడవలను అధికారులు కటింగ్ చేసి బయటికి తీసే ఇగ్రం చేస్తుర్రు. మొత్తం 5 పడవలు గుద్దుకుంటే అందులో ఒకటి గేట్ల మీదకించి కిందికి కొట్టుకపోతే ఇంకోటి ఆడనే నీళ్ళల్లో మునిగిందట. తతిమ 3 పడవలు ఆడనే షికబడ్డాయి. ఇక గా వీటిని బయటికి తీయాలని కాకినాడ కెంచి 50 టన్నుల బరువెత్తే క్రేన్ తెప్పించి లేపుదామని చూసిర్రు. కాని పడవలు మాత్రం ఇంచు కూడా జరగలేదు. ఇక ఇట్లయితే కాదని విశాఖపట్నం కెంచి స్పెషల్ గుంపును రప్పిస్తుర్రట. 120 టన్నుల కెపాసిటీ ఉన్న గాలి బుగ్గలను తెచ్చి అమాంతం పైకి గుంజే ఇగ్రం చేస్తుర్రు. చాలా బరువున్నాయి కాబట్టి పడవలను నీళ్ళల్లోనే ముక్కలు ముక్కలు కత్తిరిస్తాం. అట్లయితే గాని పడవలు బయటకొచ్చే తోవ కనబడతలేదు అన్నట్లు మాట్లాడుకొచ్చిండు నీళ్ల మంత్రి నిమ్మల సారు. పరీక్ష బట్టి చూస్తే ఒక్కో పడవ 40 టన్నుల బరువు ఉంది. మరి గంతగంత అజంగున్న పడవలను లంగరేసుకుని ఓ దాపుకు కట్టేసుకుంటా గిట్ల నీళ్ళల్లో ఈడ్చిపెట్టి ఎవరిని బద్నాం చేయాలని చూస్తుర్రు అని గట్టిగానే గరమైండు. అంతేకాదు 3 పడవలను కలిపి కట్టగట్టి 120 టన్నుల బరువుకు వెంచిర్రు. గట్ల యేషుడితోని అవి తగులు దెంపుకున్న దునపోతోలే వచ్చి అమాంతం గేట్లను గుద్దుకున్నాయి. ఇంకా నయం గేట్లను గుద్దుకున్నాయి కాబట్టి సరిపోయింది. ఆయంత ఆనకట్ట గుద్దుకుంటే ఈ పాటికి 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసేటి అని ఎగస్ పార్టీల మీద కోపానికి వచ్చిండు. గిట్ల ఓ దిక్కు సురుకులు పెట్టుకుంటేనే 67, 68, 69 గేట్లకు అడ్డువడ్డ 3 పడవలను ఎట్లయినా బయటికి తీస్తామన్నట్లు మాట్లాడుకొచ్చిండు. పడవలను ఇడిచిపెట్టి నోళ్లను పట్టుకుంటాం, చట్ట ప్రకారం గట్టి శిక్షనే వేస్తామని కూడా అన్నాడు. చూడాలి మరిగా ఈ పడవల జోలి ఎటు పోయి ఎటు తిరుగుతుందో. ఏడగొంటుర్రో ఎంత తిప్పల పడుతుర్రో తెలియదు కానీ రెప్పలు కొట్టినంత షేపు కూడా పోకుండా వస్తుంది కరెంటు. బయటికించి కొనుక్కొస్తే ఎంత అవుతుందో, మన కన్నే తయారు చేసుకుంటే ఎంత అవుతుందో మరి. ఆయన మనసంటోళ్లకు గలెక్కలన్నీ ఎట్లెరికైతాయి మనకేవాళ్ళు చెప్తారు. కానీ ఇప్పటికైతే ఈ వార్త చూడుర్రి. చిన్న సీఎం బట్టి సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు, రోడ్లు భవంతుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు, హైదరాబాద్ లో గాలి మోటార్ ఎక్కిర్లు, యాదాద్రిలో దిగిర్లు, ముగ్గురు మంత్రులు ఒకటే పాలు వచ్చేటాళ్లకు అధికారులు చెల్లబట్టలు కప్పి పూలగుత్తులు చేతిలో పెట్టి ఎదుర్కొన్నారిట. ఇక ఆడికేంచి థర్మల్ ప్లాంట్ కాడికి పోయి అధికారులతో ముచ్చట పెట్టిర్రు ముగ్గురు మంత్రులు. ఎట్టెట్ట కాడుతున్నారు, ప్లాంట్ పనులు ఎట్టెట్ట అవుతున్నాయి, ఏడు దానికి వచ్చినాయి అనేటిదంతా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటంకర్ రూవడిగా పనులు కావాలని ఆర్డర్లు వేసిల్లాట అధికారులకు. ఇక అధికారులు కూడా దబ్బున్నే చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిల్లాట. యాదాద్రి భువనగిరి జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న వీర్లపాలెంలో కడుతున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ పనులను ఆడ్చుకునే తందుకు పోయిర్రు ముగ్గురు మంత్రులు. ఇక ఇదిట్టుంటే ఇటు 4000 మెగావాట్ల కరెంటును తయారు చేసే తందుకు 5 ప్లాంట్లు కడుతున్నారట. ఇక దీని పనులన్నీ అయిపోయి పనులకు ఎక్కడే ఆలస్యం, తెలంగాణలకు ఇక కరెంటు లేనట్టే అనేది సర్కారులు చెప్తున్న ముచ్చట. ఇక కరెంటు తయారయ్యేది ఎప్పుడో, పబ్లిక్ కు కరెంటు తిప్పలు తప్పేది ఎప్పుడో, గానీ ఏండ్ల కమానం కేంచి అస్సలు ముందర పడతలేదు ఈ కట్టుడు అనేది తెలంగాణ పబ్లిక్ అంటున్న మాట. చిన్నగా ఉన్నప్పుడు బళ్ళ చదువుకునే కాలంలో కొందరు బడి దొంగ వేషాలు వేసేది. అట్లా ఇంటి కాడ నుంచి బడికని వచ్చుడు, నడమ డుమ్మా కొట్టి సినిమాలకు షికార్లకు తిరగబోవుడు. ఇక పరీక్షలు పెడితే చూసిన సినిమా కథను పాటను రాసేది. అటు సార్లు కూడా పోనీతి మన పొల్లగాండ్లే అన్నట్లు చూసి చూడనట్లు దిద్ది కమాస్కం పాస్ మార్కులన్నీ వేసేది. సరే అప్పుడంటే ఏదో నడిచిపోయింది కానీ ఇప్పుడు మాత్రం గసొంటి పప్పులు అస్సలు ఉడకవంటుర్రు. ఎందుకంటే ఏ చదవకుంటే ఏందిరా, పరీక్షలు కూర్చొని నోటికొచ్చింది ఏదోటి రాసి వస్తే అయిపోయే, వందల మంది పేపర్లు దిద్దే సార్లు మన పేపర్ తీరుబాటుగా చూస్తారా అతి, చేతుల పెన్నుంటే ఎన్నో కొన్ని మార్కులు పడతాయి ఒట్టిగానే పాస్ అవుతాం అని అనుకునే టోళ్ల కోసమే గిముచ్చట. ఈ కాడ నుంచి గసొంటి నఖరాలు ఏం నడవాయి అని అంటుర్రు అధికారులు. ఆన్సర్ పేపర్ మీద రాసిందే మళ్ళా మళ్ళా రాసిన బుక్కుల ఎట్లుంటే అట్లా జవాబు రాయకపోయినా ఎమ్మటే కనిపెట్టేటట్లు ఏఐ మెకానిజంతోని ఓ కొత్త ఇగ్రం చేయబోతుర్రు తమిళనాడు చదువుల అధికారులు. అయితే ఒక్కో పొలగాని చేతిరాత ఒక్కో తీరుగా ఉంటది కాబట్టి ఒకళ్ళ పరీక్ష ఇంకొకళ్ళు రాసినా కూడా పట్టుకునేటట్లు ఇకమతులు
చేస్తుర్రట. రాసిన ఆన్సరే మళ్ళా మళ్ళా రిపీట్ అయితే ఎమ్మటే పేపర్ దిద్దుతున్న సార్ ను వీడెవడో రాసిందే 10 సార్లు రాసిండు చూడు అన్నట్లు అలర్ట్ చేస్తదట. అట్లా ఆన్సర్ షీట్ లో ఏం తప్పులున్నాయని కనిపెట్టుడ్లా బగ్గ తెలివి ఉన్న ఏఐ టెక్నాలజీని ఇప్పటికైతే ఓ టూల్ లెక్కనే వాడుతున్నావు. స్కాన్ చేసిన కాపీని ఏఐ కిందికి అందిస్తే అది మొత్తం ఫస్ట్ కించి లాస్ట్ దాకా ఏం తప్పులున్నాయి ఏం కథ అని అరుసుకొని సార్లకు చెప్తది అని అంటుర్రు అధికారులు. ఇప్పటి వరకైతే 4 యూనివర్సిటీలలో ఈ ఇగ్రం చేస్తున్నావు, ఇంకా కొన్ని మార్పులు షేర్పులు చేసినాక తత్మ జాగర్లకు కూడా పట్టుకొస్తామన్నట్లు చెప్తుర్రు. ఏమో పొర్రి, ఏం ఏఐ టెక్నాలజీయో ఏం పాడో, బట్టిగా బడికి సుట్టమూలైపోయే పొల్లగాండ్లకు కూడా విలన్ లెక్కనే తయారయ్యేటట్లున్నది అని అనుకుంటురు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరి వన్ మటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకా వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.